నేను మీ కాలపాలు వచ్చిన ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం పరిణామాల్లో కృష్ణా జిల్లాని మంగవీటి మోహనరంగా జిల్లాగా మార్చాలని చాలామంది కోరుకుంటున్నాం. అలా అది కాకుండా కొత్తగా వేరే పేరు వచ్చింది, అలాగే వేరే పేరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు, కానీ 2 జిల్లాలుగా మార్చినప్పుడు ఒక జిల్లాకి శ్రీ మంగవీటి మోహనరంగా గారు పేరు పెట్టాలని రాధారంగా మిత్రమండ్రి ఆంధ్ర తెలంగాణ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో రాధారంగా మిత్రమండలి సభ్యులు అలాగే రంగగారి అభిమానులు ఉన్నారు. కావున ఈ నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలని రాధారంగా మిత్రమండలి తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా కృష్ణా జిల్లాకి రంగగారి పేరు పెట్టవలసిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకనంటే ఒక జైల్లో ఉండే ఎమ్మెల్యేగా తెలిసిన మహానుభావులు శ్రీ వంగవీటి మోహన్ రంగారావు, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి అండగా నిలబడిన వ్యక్తి. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన మరణానంతరం ఏం జరిగిందో, ఒక గవర్నమెంట్ కూలిపోయింది, కాబట్టి రంగాగారికి అంత శక్తి ఉంది, రంగాగారిని దయచేసి మీరు అర్థం చేసుకుని రంగాగారి పేరు ఎట్టి పరిస్థితులు కృష్ణా జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ వంగవీటి మోహన్ రంగగారి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిగా స్పందించిన శ్రీ వంగవీటి నరేంద్ర గారు కూడా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి సభ్యులు తరఫున మా కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాకి రంగాగారి పేరు పెట్టాలని వంగవీటి నరేంద్ర గారు ఏ ఉద్యమం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి సభ్యులందరం మేము చేదోడు వాదే కొడుకుంటాం. అలాగే సీఎం గారు కూడా ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళ అనుచరులు అని చెప్పుకుని కొంతమంది రంగాగారి పేరు చెప్పుకుని ఎమ్మెల్యేలు మినిస్టర్ అయ్యారు. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. రంగాగారి పేరు చెప్పుకుని మనం అయ్యాము, ఆయనకి కృతజ్ఞత తీర్చుకునే అవకాశం ఇవాళ వచ్చింది మీకు.